అనేకమైనటువంటి కామెంట్స్ చేశారు. ఇది ఒక చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి రాష్ట్రంలో. ముఖ్యంగా ఒక రాష్ట్రంలో ఉపముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఐదు సంవత్సరాలు ఐదు మాసాల పరిపాలన పూర్తయిన తర్వాత ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఎవరి మీద చేశారు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద చేశారు, ఈ పోలీస్ వ్యవస్థ మీద చేశారు, హోం మంత్రి మీద చేశారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే మేము రెండు మాసాలకే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని చెప్పాం, రాష్ట్రపతి పరిపాలన పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్పాం. చెప్పిన రోజున అరే రెండు నెలలకే రాష్ట్రపతి పరిపాలన అడుగుతారేంటి వీళ్ళు, లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఫెయిల్ అయింది, అద్భుతంగా లా అండ్ ఆర్డర్ జరుగుతుంది కదా అనేటువంటి మాట మాట్లాడారు. నేను ఇవాళ మనవి చేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు నిన్న, కొన్ని భాగాలు మనం తీసుకుందాం, అన్ని వద్దు. డీజీపీ గారు మీరు ఛార్జ్ తీసుకున్నారు, బయటకు వెళ్తే మమ్మల్ని తిడుతున్నారు. ఎవరు ప్రజలు ఎవరు తిడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారు, హోంమంత్రి గారిని తిడుతున్నారు, ప్రభుత్వాన్ని తిడుతున్నారు. ఏంటిదని అర్థం? బయటకు వెళ్తే లా అండ్ ఆర్డర్ సరిగా లేదని ప్రజలు తిడుతున్నారు అంటే యూఆర్ అడ్మిటెడ్. మేము ఏదైతే రెండు మాసాల క్రితం చెప్పామో ఢిల్లీ వెళ్ళి, అదే విషయాన్ని పిఠాపురం వేదికగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అడ్మిట్ చేశారు. ఏం చేయాలి ఇంక దీన్ని? నాకు అర్థం కాల, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది, పోలీసులు సరిగా ప్రవర్తన చేయటం లేదు. అదేమిటంటే నాకు ఇంకోటి కూడా చాలా ఆశ్చర్యం, అయ్యే కాదు మీకు కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఏది జరిగినా ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ గా ఉన్నప్పుడు, ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన పరిపాలన ప్రభావం వల్ల జరుగుతుందంట. పద్దెనికి ఐదు మాసాలు అయిపోయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఇవాళ ఏంటై ఇన్ని రేపులు జరుగుతున్నాయి, ఇన్ని హత్యలు జరుగుతున్నాయి, ఇంతమందిని చంపేస్తున్నారు, చిన్నపిల్లలను కూడా చంపేస్తున్నారంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో జరిగినటువంటి సంఘటనల వారసత్వంగా వస్తున్నాయంటారు. ఏంది ఇది? నాకు అర్థం కాదా? ఎంత హాస్యాస్పదంగా ఉంది, చెప్పేదానికి కూడా షై ఫీల్ గా అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పవన్ కళ్యాణ్ గారు, నేను అడుగుతా ఉన్నా, అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు ఏదో జనసేన పార్టీలో ఉన్నారు, ఓడిపోయారు, ఇవాళ అధికారంలోకి వచ్చారు, 21 సీట్లు గెలిచారు, అద్భుతమైనటువంటి మెజారిటీతో గెలిచారు, అధికారంలోకి వచ్చారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, 33,000 మంది మహిళలు ఆచూకీ లేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పోయారు అన్నారు. ఒక్క యువతినైనా సరే ఆచూలోకి తీసుకురాగలిగారా? ఊరికి నేను ఆ రోజును మా మీద అపవాదులు వేయటం తప్ప, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క మహిళనైనా ఒక్క బాలికనైనా మీరు తప్పిపోయిన వారిని తీసుకురాగలిగారా అని అడుగుతా ఉన్నా. అంతేకాదు, సుగాలి ప్రీతి అని పెద్ద పెద్దగా అరిచారు, మీరు ఊగిపోయారు. మీరు ఏమి సాధించారు ఐదు మాసాల్లో? మీరు అధికారంలోకి వచ్చారు, ఉప ముఖ్యమంత్రి అయ్యారు, దాని గురించి మీరు మాట్లాడుకోకుండా ఉన్నారు ఇవాళ. నేను ఒకటి మనవి చేస్తున్నా, చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు మీరు. పవన్ కళ్యాణ్ గారు మీరు అధికారంలో ఉన్నారు, ఆలోచనతో ప్రవర్తన చేయాలి. ఆవేశంతో ఊగిపోయి మాట్లాడితే, ఎవరినో రెచ్చగొడితే సమాజానికి మేలు జరుగుతుందా చెప్పండి. నేను ఒకటి చెప్తున్నా, ఒక మాట అన్నారు, సింగపూర్లో దుబాయ్లో ఎందుకు రేపులు జరగవు తెలుసా మీకు? ఎందుకు జరగవంటే, ఎవరైనా సోషల్ మీడియాలో పెడితే లాక్ వచ్చి ఎరగొట్టి కేసులు పెడతారు. ఇంకో మాట అన్నాడు, పోలీసులను ఉద్దేశిస్తూ, ఎవరైనా మా పేరు చెబితే బంధువులంటే మరద పెట్టి కొట్టమన్నాడు. వాట్ ఈస్ దిస్? ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏంటి? మడత పెట్టి కొడితే ఎవరిని ఊరుకుంటారా? ఎవరినైనా ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి కొడితే ఎవరిని ఊరుకుంటారా? పోలీసులు ఆ పని చేస్తారా, చెయ్యొచ్చా?
ఐపీసీ ఏం చెప్తుంది అని పెద్దగా అరిశారు. ఐపీసీ ఏం చెప్తుంది, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏం చెప్తుంది, భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? ఎవరైనా నేరం చేస్తే ఆ నేరం మీద విచారణ చేసి కేసు పెట్టి కోర్టులో పోటీ చేయమంటుంది. అంతేనా? మార్త పెట్టి కొట్టమంటదా, ఎరగొట్టమంటదా?